పోలీస్ బ్లాక్ డే వేడుకలు పురస్కరించుకుని దేశ రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ చెందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ రాహుల్ హెగ్డే ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో మన పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషి దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందిందని ప్రజలకు భద్రత కల్పించడంలో భాగంగా పోలీసులు ఎన్నో సమస్యలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన వారి త్యాగం వెలకట్టలేనిదని అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీల చంద్రశేఖర్, చంద్రకాంత్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీలత, ముగిలి, బన్సీలాల్, నవీన్ కుమార్, సర్వర్ అనిల్ కుమార్, అడ్మిన్ కుమారస్వామి, రజనీకాంత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ జెండా దివస్కి వచ్చేసిన కలెక్టర్ గారికి, మార్టైర్స్ ఫ్యామిలీకి, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, మన పోలీస్ కొలీగ్స్కు, ప్రజలకు అందరికీ నమస్కారం. సో 1959లో ఇండియా చైనా బార్డర్లో మన ఓన్లీ 10 మెంబర్స్ సిఆర్పిఎఫ్ పోలీసులు చైనీస్ ఆర్మీ ఆకస్మికంగా అటాక్ చేసినప్పుడు వాళ్ళని ఎదుర్కొండి వీరమరణం పొందుతారు. అప్పటి నుంచి అక్టోబర్ 21ని పోలీస్ కమెమరేషన్ డేగా మనం పాటిస్తున్నాం. వాళ్ళ ప్రాణం త్యాగం నుంచే మనం ఈరోజు శాంతియుతంగా ఉంటున్నాము. సో ఈ సంవత్సరం కూడా 377 పోలీస్ పర్సనల్ వీరమరణం పొందడం జరిగింది. వాళ్ళందరి త్యాగంని మనం స్మరిస్తూ వాళ్ళకి సానుభూతి తెలియచేస్తూ ముగిస్తాం. ఈరోజు ఎస్పీ గారు చెప్పినట్టు జెండా దినోత్సవం, అలానే కమెమరేషన్ డే పాల్గొనడం మన కృతజ్ఞత. ముఖ్యంగా ఈ మార్టియర్స్ ఫ్యామిలీకి మన కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక వేదిక. అండ్ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు చేసిన సాక్రిఫైస్ కానీ, వారు కోల్పోయినది ఎప్పుడూ తిరిగి రానిది. వారి ప్రాణం మనకి సాక్రిఫైస్ చేసి మనం ఈరోజు, దేశం ఈరోజు ఇంత శాంతియుతంగా అలానే ప్రోగ్రెస్ చేస్తుంది అంటే, ఇలాంటి చాలామంది అమరవీరుల యొక్క సాక్రిఫైస్ వల్లనే ఈ సమాజం కోసం ఇంత సాక్రిఫైస్ చేసిన వారందరికీ నా జోహర్లు, నా కృతజ్ఞతలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై.